पिता पुत्र पवित्र आत्मा नमना आमेन। येसुवा वंदनम, येसुवा स्तोत्रम, हालेलुया हालेलुया। लूका शुभवार्त 20 अध्यायम वचन 36। पुनरुत्थान अगटचे वारिकी इक चावु लेदु, पुनरुत्थान कुमारुलन अगट वलन वारु देवदूतलतो समानुलु देवुनि कुमारुलु। प्रेज द लॉर्ड, हालेलुया। క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యం వినాలని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రేమైన మిత్రులారా, ఈరోజు ప్రభు దగ్గరికి సద్దూకయ్యలు అనే యొక్క వ్యక్తులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇదిగో ప్రభుని ప్రశ్నించాలని, ఒక గట్టి సూటి సమాధానం అడగాలని ప్రశ్నించాలని వచ్చారు ఈరోజు. ప్రేమైన మిత్రులారా, సద్దూకయ్యలు అనగానే చాలా డబ్బు ఉన్నవాళ్ళు, ఒక క్లాస్ అయిన వాళ్ళు, తర్వాత వారు ఇదిగో ప్రీస్ట్లీ మరియు అరిస్టోక్రాట్స్ అని అంటారు వాళ్ళని. ఈ విధంగా వాళ్ళు చాలామంది కూడా ఈ సద్దూకయ్యలు, వారు ఎప్పుడు కూడా ఈ పాత నిబంధన చట్ట ప్రకారంగా జీవించేవారు. ఇక నూతన నిబంధనలో చెప్పేది కానీ లేదంటే ఓరల్గా కానీ వచ్చే చట్టాలన్నీ కూడా వాళ్ళు ఆలకించరు. ఇక్కడ సద్దూకయ్యలు అనగానే వారు పునరుత్థానం గురించి కూడా వారు నమ్మరు. మరణించిన తర్వాత ఆత్మలు కానీ దేవతలు కానీ వేది కూడా వారు నమ్మేవారు కాదు. ఈ సద్దూకయ్యలు ఇగో ఇక్కడికి వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక మంచి సంఘటన తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏ విధంగా యేసు ప్రభు ఆన్సర్ చేస్తారు, జవాబు ఇస్తారని అడుగుతున్నారు. ప్రియమైన మిత్రులారా, వారు అడుగుతున్న ప్రశ్నల్లో ముఖ్యమైన అంశం దేని గురించి అంటే, ఈ లోకంలో మరణించిన తర్వాత అక్కడ పరలోకం చేరుకున్న తర్వాత ఉత్థానమైన తర్వాత అక్కడ ఎవరు భార్య అవుతుందని. ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనం గమనించుకుందాం. వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో ఉన్న మానవుడు కేవలం జీవించేటప్పుడే భార్య భర్తలుగా ఉంటారు, నీ బంధువులుగా ఉంటారు. ఒక్కసారి మరణించిన తర్వాత, ఉత్థానమైన తర్వాత అందరూ కూడా దేవుని కుమారులు, దేవదూతులతో సమానం. ఇదిగో దేవుని పరలోక రాజ్యం చేరుకున్నావంటే ఈ లోకంలో నువ్వు ఏర్పరచుకున్న బంధం అనగా నీ భార్యగా కానీ భర్తగా కానీ పిల్లలుగా కానీ ఇవేదీ కూడా పరలోకంలో ఉండదని ప్రభు ఈరోజు తెలియజేస్తున్నారు. ప్రేమైన మిత్రులారా, ఈరోజు గుర్తుంచుకోండి, చాలామందికి ఎక్కువగా వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను చనిపోయిన తర్వాత నా భార్యతో ఉంటానా, నేను చనిపోయిన తర్వాత మేమందరం కూడా పరలోకం వెళ్తామంటే, ఈ జవాబు కూడా యేసు ప్రభు చాలా జాగ్రత్తగా చెప్పారు. ఏంటంటే, ఈ లోకంలో నువ్వు చూస్తున్న ఈ యొక్క బంధుత్వాలన్నీ కూడా పరలోకంలో ఉండవు అని. ప్రేమైన మిత్రులారా, గుర్తించండి, దేవుని వాక్యం ప్రకారంగా దేవుని కుమారులుగా ఏర్పడితేనే, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటేనే మనం పరలోకం చేరగలం. అందుకే చూడండి, అక్కడ సద్దూకయ్యలు ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో మరణించిన తర్వాత ఆ యొక్క స్త్రీ ఎవరి భార్య అవుతుంది, ఏడుగురు ఉన్నారు, ఏడుగురు మరణించారు, ఇక ఎవరికి భార్య అవుతుంది అని అడగగానే యేసు ప్రభు అంటున్నారు, ఈ లోకంలో నువ్వు చూస్తున్న ఈ బంధుత్వము బంధము కూడా పరలోకంలో నువ్వు ఈ విధంగా ఉండదని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రియమైన మిత్రులారా, ఈ లోకయాత్ర ముగించే లోపు మనకు దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే, మన చుట్టూ ఉన్న ప్రజలే. ఆ ప్రజలతో మనం కలిసిమెలిసి మంచిగా జీవించేటప్పుడే ఆ పరలోకం చేరుకున్న తర్వాత ఇదిగో దేవుని కుమారులు అని పిలువబడితేనే పరలోక రాజ్యం మనకు దక్కుతుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది చూడండి, పునరుత్థాన మగుటచ్చే వారికి ఇక చావు లేదు, పునరుత్థాన కుమారుల అగుట వలన వారు దేవదూతలతో సమానులు. దేవుని కుమారులు అంటే ఇక్కడ ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఎవరైతే పునరుత్థానం అవుతారో వారందరూ కూడా దేవదూతల సమానము. రెండవది దేవుని కుమారులు వారే. ఇక చనిపోయిన తర్వాత నా భార్య అనేది లేదు, ఎందుకంటే మరణించిన తర్వాత ఇక పరలోకం వెళ్తాం. పునరుత్థానం అయిన తర్వాత ఇక నీవు ఈ లోకం చూస్తున్న బంధుత్వం ప్రకారం పరలోకంలో ఉండదని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ వాక్యం తెలుసుకుంటూ పునరుత్థానం కావాలంటే ఈ లోకంలో మనం మంచిగా జీవించి పవిత్రంగా జీవిస్తేనే ప్రభు ఇదిగో నీకు ఇచ్చిన జీవితం ప్రకారంగా, నీ బంధం ప్రకారంగా నువ్వు జీవించేటప్పుడే పరలోక రాజ్యం దక్కించుకోగలని ప్రభు తెలియజేస్తున్నావు. ఈ వాక్యం ప్రకారంగా పరలోకం రాజ్యం చేరుకునే అదృష్టం ప్రతి మానవుడు కూడా దక్కింది, ప్రతి కుటుంబం కూడా దక్కింది. అది వాడుకోవాలి, కష్టపడాలి, పవిత్రంగా జీవించాలి. ఈ విధంగా జీవించేటప్పుడే పునరుత్థానం ఆగలం, అప్పుడు దేవుని కుమారులం అని పిలువబడతాం. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్ర ఆత్మ దేవాది దేవుడు ఆశీర్వదించి కాచి కాపాడనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.